ప్రభుత్వ ఉద్యోగులు జీతాలతో సంతృప్తి చెందడం లేదు. లంచాలకు అలవాటు పడి అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. దొరికితే ఉద్యోగానికే ముప్పు ఏర్పడుతుందని తెలిసినా వక్రబుద్ధి మారడం లేదు. ఇటీవల అంతర్గం తహసీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన మరొక ముందే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ శాఖ ఏఈ నరసింగారావు 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం ప్రభుత్వ అధికారుల అవినీతికి పరాకాష్ఠగా చెప్పుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నరసింగారావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తమ్మడవేని శ్రీనివాస్ యాదవ్ అనే కాంట్రాక్టర్ ఇరిగేషన్ శాఖలో 90,000 రూపాయల పనిచేసి బిల్లు కోసం ఏఈ నరసింగారావు వద్దకు వెళ్లగా చేసిన పనిలో సగం డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి 20,000 రూపాయలకు ఒప్పుకున్నాడు. దీనితో కాంట్రాక్టర్ శ్రీనివాస్ ఈ నెల 18న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ గేట్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్ద శ్రీనివాస్ వద్ద నుండి 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఏఈ నరసింగారావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈ నరసింగారావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు జిల్లా కలెక్టరేట్ పక్కన డీసీపీ కార్యాలయం వెనుక ఉన్న ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితుడు కాంట్రాక్టర్ తమ్మడవేన శ్రీనివాస్ మాట్లాడుతూ తాను జూలపల్లి మండలం కాచాపూర్లో ఇరిగేషన్ శాఖలో 90,000 రూపాయల పని టెండర్ ద్వారా తీసుకుని పూర్తి చేయడం జరిగిందని, బిల్లు కోసం ఏఈ నరసింగారావు వద్దకు వెళ్తే చేసిన పనిలో సగం ఇవ్వాలని డిమాండ్ చేశాడని, చివరకు 20,000 రూపాయలకు ఒప్పుకున్నాడని తెలిపారు. దీనితో తాను ఈ నెల 18న కరీంనగర్ వెళ్లి ఏసీబీ అధికారులను ఆశ్రయించాయనని అన్నాడు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ గేట్ ఆపోజిట్ గా ఉన్న టీ స్టాల్ పక్కన ఏఈ నరసింగారావుకు 20,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి సిబ్బంది పాల్గొన్నారు. జులపల్లి మండలం కాసాపూర్ గ్రామంలో టెండర్ ద్వారా 90,000 చిల్లర వరకు టెండర్ ద్వారా వచ్చింది. మాకు వరకు కంప్లీట్ చేసినాం. నీకు 90,000 రికార్డ్ చేయాలి, 35,000 రికార్డ్ చేస్తారు. 90,000 నాకు బిల్ వర్క్ కాదు, నేను 90,000 పని చేసాను అంటే మరి నీకు మొత్తం చేయాలంటే నాకు పైసలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే ఫస్ట్ సగం ఇవ్వాలి. మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంకొంచెం చూసుకోవాలంటే 20,000 ఇవ్వాలి. ఇవాళ 20,000 ఇచ్చినాం తీసుకున్నాడు. ఏసీ పథకాలను ఆశ్రయించి మా 18 రోజు చెప్పిడితే మరి 20,000 ఇవాళ ఏసీ పథకాల దగ్గరికి కరీంనగర్ పోయి మళ్ళీ వాళ్ళు వారి వెంట వచ్చి ఆఫీస్ కలెక్టరేట్ ఆపోజిట్లో కలెక్టరేట్ కమాన్ ఆపోజిట్లో టీ గార్డెన్ కాడ షెడ్ వెనుక ఇచ్చినాం. ఏసీబీ అధికారులు పట్టుబడు. అంటే ఏసీబీ అధికారులను మీరు ఈ రోజే కలిసిరా, ఇంతకుముందు కలిసిరా? 18 ఈ ఇప్పుడు ఇక్కడికి ఇది ఆఫీస్కు 18 ఈ ఏ గారి దగ్గరికి వచ్చినాం. ఆ రోజు ఇప్పుడు 20,000 లాస్ట్కి 20,000 ఇస్తే నీ పని అవుతుంది అన్నాడు. అదే రోజు పోయి ఏసీబీ అధికారులు కరీంనగర్లో పోయి కలిసినాం. కలిస్తే సార్లు వారు బిజీగా ఉండే సార్లు ఇవాళ మళ్ళీ పోయి ఏసీ పథకాలు మళ్ళీ పోయి కలిస్తే వారికి అమౌంట్ ఇస్తే వాళ్ళు అది అలా ఫార్మల్ పర్సన్ అని చెప్పారు. ఇక వచ్చి ఆఫీస్లో టీ గార్డెన్ ముందు చేసినాం.